నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా శిల్ప మోహన్ రెడ్డి బరిలో దిగడంతో శిల్ప చక్రపాణి రెడ్డి కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నంద్యాలలో జరుగుతున్న టీడీపీ సభకు చక్రపాణి రెడ్డి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. పార్టీయే ఆయన్ను దూరంగా పెట్టిందా లేక ఆయనే పార్టీకి దూరం జరిగారా? అసలు ఏం జరుగుతోంది నంద్యాలలో? లెట్స్ వాచ్. నాగిరెడ్డి మరణంతో నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చినా టికెట్ ఆశించిన శిల్ప మోహన్ రెడ్డికి నిరాశ ఎదురైంది. టీడీపీ అధినేత నిర్ణయంతో విసిగిపోయానని, అందుకే పార్టీ మారుతున్నానని ప్రకటించారు శిల్ప మోహన్ రెడ్డి. దీంతో ఆయన సోదరుడు టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఉన్న చక్రపాణి రెడ్డి కూడా పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే శిల్ప చక్రపాణి రెడ్డి ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నా సీఎంతో అంటిముట్టునట్లు వ్యవహరిస్తూ ఉండడం చర్చకు తావిస్తోంది. సీఎం చంద్రబాబు నంద్యాల పర్యటనకు రాగా చక్రపాణి రెడ్డి దూరంగా ఉన్నారు. సీఎం పర్యటనలో చక్రపాణి రెడ్డి కనిపించకపోవడంతో కారణమేంటా అన్న ఆరా మొదలైంది. మంత్రి అఖిల ప్రియతో ఏర్పడిన గ్యాప్ వల్లే ఆయన సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల ప్రియ అందరినీ కలుపుకొని వెళ్లకపోవడం, పార్టీలోనూ ఆమెకు ఎక్కువ ప్రాధాన్యం దక్కుతూ ఉండడం శిల్ప చక్రపాణికి రుచించడం లేదని తెలుస్తోంది. సీనియర్లతో అఖిల ప్రియ అంటిముట్టునట్లుగా వ్యవహరిస్తున్న తీరు వల్లే చక్రపాణి సీఎం పర్యటనలో పాల్గొనలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు అఖిల ప్రియ వర్గం వాదన మరోలా ఉంది. ఉద్దేశపూర్వకంగానే శిల్ప చక్రపాణి పార్టీకి దూరంగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉప ఎన్నికల వల్లనే సీఎం రెండోసారి నంద్యాలలో పర్యటిస్తున్నారనే విమర్శ కూడా ఉంది. అయితే చక్రపాణి రెడ్డి వర్గం వాదన మరోలా ఉంది. ఆయన పార్టీ మారే ప్రసక్తే లేదని చక్రపాణి రెడ్డి అనుచరులు చెబుతున్నారు. చక్రపాణి రెడ్డికి వేరే పనులుండడంతో చంద్రబాబు బహిరంగ సభకు హాజరు కాలేకపోయారని, ఈ విషయమై పార్టీ అధినేతకు ముందుగానే సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.